హాయ్ హలో గుడ్ ఈవినింగ్ దోస్తులు. రెండు రోజులు అయింది ముషట పెట్టక. ఎట్లుండ్రు అందరు బాగుందా? సూపర్సా. సో ఇవాళ ఏం చేసేసిన అంటే ఒక స్పెషల్ గెస్ట్ని తెచ్చేసిన. ఆయన ఎట్లా అంటే మల్టీ ఫెసెటెడ్ ఆర్టిస్ట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తారంట. అసలు నాకైతే ఏం సమజ్కి అయితే లేదు. ట్రైనింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ అంటాడు, ఆర్టిస్ట్ అంటాడు, మళ్ళీ ఏందో మన చూద్దామా. కానీ ఇలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి కదా. సో మాట్లాడుకుందామా? సో జాయిన్ ఆ ముచ్చట. మనల్ని ముచ్చ మన ముచ్చటకు జాయిన్ కానీకి వచ్చేసిండు. ప్లీజ్ వెల్కమ్ ఆ గెస్ట్ జీబీఎన్ రాజు గారు. హలో, బాగుందా? హాయ్, బాగున్నాను. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. తెలుగులో అడిగేసిన, ఇంగ్లీష్లో అడిగేసిన, మొత్తం రెండు భాషలో అయిపోయింది. ఓకే. సో మీరు ట్రైనింగ్ అంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్, మా వాళ్ళకైతే ఏం అర్థమవుతుంది, నాకు కూడా కొంచెం వివరించి చెప్తారా? ఆర్టిస్ట్ అంటే ఏంది, బొమ్మలు గీస్తారా మీరు? ఈ ఆర్టిస్ట్ అనగానే చాలా రకరకాలు అనుకుంటారు, ఎందుకంటే మన ఇంగ్లీష్లో కూడా ఎట్లా ఉందంటే ఏఆర్టీఐఎస్టీ, ఆర్టిస్ట్ అంటే బొమ్మలు గీసేవాళ్ళు. ఏఆర్టీఐఎస్టీఈ ఉందనుకోండి, అది ఇట్ ఈస్ ఎనీథింగ్. హీ కెన్ బి ఎ థియేటర్ ఆర్ట్, థియేటర్ ఆర్ట్స్, ఆర్ మేబీ ఎ ఫిల్మ్ ఆర్టిస్ట్, ఆర్ మేబీ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆర్ట్ అనమాట. సో అట్లా ఇప్పుడు నా ఆర్ట్ ఏంటంటారా, నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా సార్ ఒక అతను ఉండే మన వరంగల్ దగ్గర కిలాషాపూర్, వరంగల్ వచ్చిందా, హైదరాబాద్, పుట్టింది విజయనగరం. ఓకే. బట్ మా ఫాదర్ పోస్టల్ డిపార్ట్మెంట్ డిప్యూటేషన్ అంటే అక్కడ మా సార్ కిలాషాపూర్లో, అంటే మేము నవాబ్పేటలో ఉండేవాళ్ళం. అప్పుడు కిలాషాపూర్లో ఆ సార్ ఏం చేశాడంటే ఇట్లాగా మొత్తం మనకి ఈ ఆర్ట్ అంటే ఫస్ట్ టైం, అరే నువ్వు పనికి వస్తావురా, నువ్వు యాక్ట్ చేయి అని చెప్పి. ఎందుకు అట్లా అనిపించింది? ఏమో ఎందుకు అనిపించింది కదా, అప్పుడు 9వ తరగతిలో ఉండే భీషెట్టి లక్ష్మణ్ రావు గారి ఛాయ అనే నాటికల బలవంతంగా గుంజుకొచ్చాను, నువ్వు చేయరా, నువ్వు చేయి అని. ఓకే. దాంట్లో ఒక పాత్ర అన్నమాట. ఎంత ఉన్నప్పుడు? 9th క్లాస్. ఓకే. అప్పుడు అది పరిషత్ నాటకాలు మళ్ళీ. సో ఆ పరిషత్ నాటకాలు వేశాను. అప్పుడు చాలా సీరియస్గా ప్రిపేర్ అయినాము, కానీ మా అది ప్రొడక్షన్ ఎట్లా వస్తుంది అంటే అందరు బాగా చేస్తే కదా వచ్చేది. అప్పుడు ఒక ఆయన లాస్ట్ డైలాగ్ అనమాట, అంటే ఇంకా నెక్స్ట్ ఇక 5 మినిట్స్లో లైవ్ టెలికాస్ట్ లాగా అది కూడా వేయాలి, ఇక లాస్ట్ రిహార్సల్ చేయమన్నారు. చేయమనగానే అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది అన్నట్టు, ఎట్లా అంటే జగ్గు చిట్టి చచ్చిపోయిందో జగ్గు అని అనాలి. వీడు ఈ పరిశానంలో ఏమైంది, జగ్గు జగ్గు చచ్చిపోయిందా జగ్గు అన్నాడు. అరే నీ అని కూడా వెనుక మొత్తం తిప్పి తిప్పి కొట్టిండు ఆయన. సో అది ఇంకా నవ్వొస్తుంటుంది అనమాట. అది ఫస్ట్ నా నాటిక. చేసినప్పుడు ఎట్లా అనిపించింది? అట్లే చేసినప్పుడు ఏమనిపించలే. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చేస్తున్నది చేస్తూనే ఉంటా, కానీ ఎవడైనా తప్పు చేస్తే మస్తు నవ్వొస్తుంది. సో అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయిందా, దట్ యూ హ్యాడ్ అన్ ఇన్బోర్న్? అక్కడ నుంచి మా గురువు గారు స్టార్ట్ చేసి అక్కడ నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అయింది. డోంట్ టెల్ మీ 9th క్లాస్ నుంచి. ఎస్, అదే ఎట్లా అంటే మనకి సెల్ఫ్ గవర్నమెంట్ డే ఉంటుంది కదా, సెప్టెంబర్ 5th గురు పూజోత్సవ దినోత్సవం, టీచర్ లాగా దారేసి ఓలా మా ఇంకా మా లాంటి అమ్మాయిలు అయితే ఎప్పుడెప్పుడు టీచర్ లెక్క అవుతామా, ఎప్పుడెప్పుడు షీలా కొనుకోతామా, థ్రిల్లే డిఫరెంట్. అప్పుడు నువ్వు చెప్పాలరా ఏం చెప్తావు, సైన్స్, ఓకే సైన్స్, ఇంకేం చెప్తావు, సోషల్, రెండు చెప్పేది. అప్పుడు మనం క్లాస్ లో ఫస్ట్, అంటే స్కూల్లో ఫస్ట్. ఓకే. అంటే అప్పుడు వాళ్లే మనకి ఇట్లా నేర్పించిన అన్నట్టు. ఓకే. ఇక ఆ తర్వాత ఎట్లా ఉందంటే ఒకరోజు 15th ఆగస్ట్కి మనకి ఇప్పుడు వచ్చినట్టుగానే వస్తే ఎవర్రా ఈ పబ్లిక్ స్పీకింగ్ చేయాలి, ఎవడొస్తే ఎవరు ఓడు, మాట్లాడాలి కదా, అంటే నువ్వు లేరా, నువ్వు జర ఇంగ్లీష్, ఇంగ్లీష్ కొంచెం బాగానే చెప్పేటట్టు నువ్వు లే. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇంగ్లీష్లో నేను ఎప్పుడు అసలు ఉపన్యాసం ఇయ్యలే సార్ అంటే, సాయంత్రం ఇంటికి రా మొత్తం రాయిస్తా అని పాపం సార్ మొత్తం రాపించి, మొత్తం రాపించి బట్టి కొట్టు మొత్తం. బట్టి కొట్టకండి, అది ఒట్టి ఎగ్జామ్ పాస్ కానీ మార్కులు తెచ్చుకొని బట్టి కొడితే మాత్రం ఫ్యూచర్ లో ఏం గుర్తుండదు, ఇక బట్టి కొట్టుడే అయిపోతుంది జీవితం అంతా. సున్నా కదా, బట్టి అవుతుంది మొత్తం, బట్టి అవుతుంది. ఒక కాలర్ వచ్చింది చూద్దాం. హలో. హలో. హాయ్, ఎవరు? హా పూజ, చెల్లే ఎట్లున్నావు? ఏమనగాల్సిందా ఫస్ట్ కాలర్? మాట్లాడతావా ఇక ఒక్కసారి
సిటీలో ఉన్న మౌనిక దివ్యకి హాయ్ చెప్పవా మౌనిక అండ్ దివ్య హాయ్ పూజ చెల్లే ఆ ఇస్తున్న అక్క ఓకే హలో హలో అమ్మా బానవా హాయ్ కార్తిక బానమ్మా ఆ మస్తునా ఏం చేస్తున్నావు సిటీలో మొత్తం మా చుట్టాలు ఒక 50 ఫ్యామిలీలు ఉన్నారు అందరి నిషోనే చూస్తారు ఈ టైం కల అవునా అందరూ అక్కడ ఉన్న వాళ్ళ నా ఫ్యామిలీస్ అందరికీ హాయ్ రాజు గారు అమ్మ నే ముచ్చట ఎట్లా పెట్టాలి నేర్పిస్తా మాట్లాడు ఓకే ఓకే నమస్తే అండి హలో సార్ నమస్కారం అండి హలో నమస్తే అండి సార్ ఎక్కువ మటుకు మిమ్మల్ని నేను టీవీలలో అట్లా ఎక్కువ చూడలేదు సార్ యాక్చువల్లీ మీరు ఏం చేస్తూ ఉంటారు అదే చెప్పని కార్తీక్ అడిగే క్వశ్చన్ మీరు అడిగేసిన అన్నమాట నేను సీరియల్లో ఇప్పటిదాకా మన తెలుగు సీరియల్లో వేయట్లో రాలేదమ్మ నేను ఉద్యోగం చేసుకునేవాడిని ఇదివరకు 20 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ లో చేసి ఒక 10 సంవత్సరాలు మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసి ఇప్పుడు అంటే ఈ మొత్తం 30 సంవత్సరాలు కూడా ఆర్టిస్ట్ గా ఉన్నానన్నమాట చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్ గా వెంట్రిలోక్విస్ట్ గా తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ఉన్నప్పుడు మోడరేటర్ గా పోయెట్రీ రాయడం ఇట్లా అన్ని రకరకాలుగా చేస్తూ ఉండేవాడిని ఓకే ఈ V6 ఫల్ ఏంటంటే స్పెషల్ గా అంత వెనక ఉన్నోళ్ళందరిని చాలా ముందుకు అన్నమాట ఈ తెర వెనక ఉన్నోళ్ళందరిని మంచి మంచి వాళ్ళందరినీ ముందుకు తీసుకొస్తున్నారు వాళ్ళు అది చాలా హ్యాపీ హ్యాపీనెస్ సార్ అది కాకపోతే చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ వీళ్ళు కొత్త ఛానల్ అని చాలా బాగా చేస్తున్నారు అన్నమాట ఎప్పటికీ చేసామమ్మా కొత్త ఛానల్ అని కాదు ఎప్పటికీ ఫర్ ఎవర్ కార్తీక్ ఇంకోటి కార్తీక మీకు ఇంకొక అప్రిషియేట్ ఏంటంటే మీకు ఏంటంటే దీనిలో మీరు దద్దనకు జనాలు పెడుతారు మస్తు ఉంటుంది తెలుసా అయితే మేమైతే ఎట్లా చూసి నవ్వుతాం అంటే ఒక్కొక్కరిని మస్తు గుంజుతారు మీరు మిమిక్రీ చేస్తారా మిమిక్రీ వెంట్రిలోక్విజం తర్వాత కానీ బిఫోర్ స్టార్టింగ్ దట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీరు స్పీచ్ ఇచ్చినారు ఇంగ్లీష్ లా రాసి ఇచ్చిండ్రు పట్టి కొట్టిను పోయింది ఇచ్చిండ్రు కానీ కరెక్ట్ అది బట్టి కొట్టి అప్పటి వరకే మళ్ళీ తెల్లారు లేచినాక బట్టి కొట్టినరే అంటే అవును సార్ మీరే కదా కొట్టమని ఇప్పుడు చెప్పు అన్నాడు ఇట్లా చెప్తే ఇది కంప్యూటర్ చెప్పినట్టు రాబో చెప్పినట్టు ఉంటుంది అట్లా కాదు మంచి నేచురల్ గా ఉండాలి నేచురల్ నేచురల్ గా ఉండాలి చెప్పండి ఓసారి సార్ మీరు చూపించా నేను చేస్తాను ఆయన చెప్పినాక మొత్తం చేసిన అప్పుడు ఆయనకి వచ్చిన మాట అరే వీడు ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు కాబట్టి వీడిని మనం నాటకాలలో తీసుకోవచ్చు తర్వాత స్క్రిప్ట్ పక్కన పడేసి నేచురల్ గా అనమాట అది ఎట్లా వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది అంటే హౌ టు స్టార్ట్ అండ్ హౌ టు అరౌజ్ క్యూరియాసిటీ ఇవన్నీ కూడా నేచురల్ గా చెప్పిన తర్వాత ఆయనకి ధైర్యం వచ్చింది వీడు చెప్తే చేస్తాడు ఓకే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా అని తీసుకుందాం అని మన దోస్తులకు అట్లా కనెక్ట్ అవుతారు సినిమాలో ఒక డైలాగ్ చెప్పాలంటే మీరు ఇట్లా అని ఒక స్క్రిప్ట్ ఇస్తే మీరు దాన్ని వేవ్ ఏమంటారు దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేవ్ లెంగ్స్ లా మాడ్యులేషన్స్ ఎట్లా చెప్పాలో అట్లా మీరు చెప్తారు అట్ ద సేమ్ టైం పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా సేమ్ కదా అంతే కదా యునో హౌ యూ టేక్ ఆఫ్ అండ్ ఎట్లా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే జనరల్గా ఏంటంటే ఏదో ఒకటి కొన్ని పెట్టేసుకుంటారు అన్నమాట గోల్ సెట్టింగ్ అంటే పర్సనల్ డెవలప్మెంట్ అయిపోలేదు అట్లాగనే ఇంకోటి ఏదో సెల్ఫ్ ఇమేజ్ అనగానే అయిపోదు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే పర్సనల్ డెవలప్మెంట్ అయిపోదు ఇదో పెద్ద ఓషన్ దాంట్లో ఏంటంటే ఎవరికి ఏం కావాలో అది ఇవ్వాలి ఒక దగ్గర పోయిన తర్వాత వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్ బాగలేదంటే ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్లా లేకపోతే లిసనింగ్ స్కిల్సా అవి మనం తెలుసుకొని వాళ్ళకి ఏది ఇస్తే సరిపోతుంది ఇప్పుడు మనం హోటల్కి పోతాం అనుకోండి హోటల్కి పోయినాక రెండు రకాల హోటల్స్ ఉంటాయని మా గురువు గారు చెప్పేవారు ఒకటంట మనం తినేది ఒకటేమో వాడు తినేది మనం ఎక్కడికి పోతాం మనం తినేది అయితే ఎవరైతే మనం తినేది పెడుతున్నారో మనం ఆ హోటల్కే పోతాం సో వాట్ ఎవర్ దే వాంట్ వీ షుడ్ గివ్ ఇట్ సింపుల్
అయితే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ టోటలీ బేస్డ్ ఆన్ ద నీడ్ బేస్డ్ ఓకే వాళ్ళకి ఏం కావాలో అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏం కావాలి ఒక కార్పొరేషన్ పోయినాం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పోయినాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం కావాలి లేకపోతే టీవీ ఛానల్కి వచ్చినాం అక్కడ టీవీ ఛానల్ ఎవరికి ఆర్టిస్ట్లక లేకపోతే టీం వర్క్క లేకపోతే అక్కడ ఉన్న మిగతా వాళ్ళక ఎవరికి ఫుల్ సమయం అయిపోయింది నాకైతే ఫుల్ సమయం అయిపోయింది మనం ఏం చేద్దాం ఎండ్ ఆఫ్ ది షో వరకు వాచ్ చేస్తా ఉండండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టిప్స్ ఇద్దాం బికాజ్ ఎవ్రీబడి యునో దే రిక్వైర్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మనం ఒక్కొక్క టిప్ ఇద్దాం సాద్వింగ్స్ కోల్వింగ్స్ వాళ్ళకి అందరికీ ఒక్కొక్క టిప్ ఓకే ఒక కాలర్ వచ్చింది చూద్దాం హలో హలో హాయ్ ఎవరు నమస్తే కార్తీకా నమస్తే ఎవరు వెంకటరెడ్డి మాతవరం తూర్పు గోదావరి జిల్లా వెంకటరెడ్డి గారు బాగున్నా చాలా రోజులతో కాలింగ్ కార్తీకా బాగుందా చాలా రోజులతో కాల్ చేస్తున్నావు అవునవును వారం క్రితం చేశాను ఎట్లున్నారు ఇంట్లో అందరు బాగుందా బాగున్నామ్మా మాట్లాడతారా రాజు గారితో కార్యక్రమం యోగిని శ్యామల గారితో కార్యక్రమం చూశాను ఓకే గతంలోనే మిస్ అయ్యాను నేను చూసినందుకు చాలా ఆనందం కలిగింది ఓకే అలాగే మళ్ళీ ఈ రోజు సహజ నటి జయసుధ గారితో ఇంటర్వ్యూ నిన్న చాలా ఎక్సలెంట్ గా ఉంది మంచి మంచి ప్రదేశాల్లో అన్ని అడిగారు ఓకే మీ తాగతక్యం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంటుంది థాంక్యూ సో మచ్ మరి రాజు గారు కూడా ఇప్పుడు చాలా మంచి విషయాలు చెప్తున్నారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఈయన మాట్లాడండి రాజు గారు వెంకటరెడ్డి గారు నమస్కారం అండి బాగున్నారా నమస్కారం చాలా బాగున్నా అండి మేము అందరం ఆర్టిస్ట్లు ఎలాంటి వాళ్ళం అంటే నీళ్ళ లాంటి వాళ్ళం అన్నమాట ఏమండి నీళ్ళు లాంటి వాళ్ళం ఎక్కడ ఎక్కడ పోసేస్తే మేము ఆ షేప్లోకి వెళ్ళిపోతాం అనమాట అందుకోసం ఇప్పుడు మీరు తూర్పుగోదావరి జిల్లా అన్నారు కాబట్టి మరి ఆ భాషలోకి షిఫ్ట్ అయిపోతున్నాను హలో వెంకటరెడ్డి గారు నాకేమో మిమిక్రీలు కదా అంటే చాలా ఇష్టం అండి ఎక్కువగా టీవీ ప్రోగ్రామ్ చూస్తుంటానండి సంతోషం అండి మీరు కళాకారులు అంటే నాకు మహా ఇష్టం అనమాట అండి థ్యాంక్ యూ మీరు ఎంతో అభివృద్ధిలోకి రావాలని మీ ఆశయాలన్నీ నెరవేరాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ బీసిక్ ఛానల్ వారిని అభినందిస్తున్నాను ముఖ్యంగా కార్తీక్ని అభినందిస్తున్నానండి థాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బై బై షీ ఈజ్ ద హీరో ఆఫ్ ద షో అండి సో ఒక మిమిక్రీ చేద్దామా దోస్తుల కోసం ఓకే సో మిమిక్రీ అంటే చాలా మంది ఏమనుకుంటారు ఓన్లీ ఫిల్మ్ ఆర్టిస్టులు చేయడం మిమిక్రీ అవును కరెక్ట్ చాలా వరకు అంటే ఎందుకంటే వాళ్ళు బాగా పేరు వచ్చింది కాబట్టి యా ట్రూ అయితే మా గురుగారు మాకు అదొకటే అని చెప్పలే మీ గురుగారు ఎవరు ప్రపంచ ప్రఖ్యాత ధ్వని అనుకరణ సామ్రాట్ కళాప్రపూర్ణ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు పద్మశ్రీ వారికి అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళతోటి డాక్టరేట్ ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళతో పెద్ద పెద్ద వాళ్ళతో వచ్చింది వారు ఏం చెప్పాడు దానికి ఒక సిలబస్ రాశారన్నమాట ఇప్పుడు ఒకప్పుడు పిల్లి కుక్క ఇవి అరిచిన వాళ్ళు ఉన్నారు లేకపోతే అంటే ఎవరినో స్ఫురింపజేసేలాగా ఉన్నారు అట్లా కాకుండా మిమిక్రీ అంటే సర్వకళల సమ్మేళనం అని చెప్పి ఆయన చెప్పారన్నమాట అయితే మనకి యూనివర్సల్ సౌండ్స్ అని నేను ఒకటి కొత్తగా మనం చేశానమాట అంటే ఎక్కడికి పోయినా కూడా అంటే ఆఫ్రికా పోనివ్వండి వాళ్ళు గుర్తుపట్టాలి మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు నేను సౌత్ ఆఫ్రికా పోయి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అనో లేదా మెగా స్టార్ చిరంజీవి అని చెప్పిన అనుకోండి ఏం సమాజం కాదు ఎందుకంటే అక్కడ సూపర్ స్టార్లు మనకు కూడా తెలియదు కదా ఇక్కడ కాబట్టి యూనివర్సల్ సౌండ్స్ అని చెప్పేవారు మా గురువు గారు అంటే నేచర్ ఎస్ నేచర్ సౌండ్స్ నాకు ఒకటి తెలుసు చెప్పండి పులి ఓకే ఇప్పుడు ఆ పులి ఎట్లా ఉన్నదో ఇప్పుడు అట్లా మనం చెప్పినట్టుగానే అట్లాగా మనం ఇప్పుడు కాకి అట్లా కాకి ఎట్లా వస్తుంది అన్నీ అని తెలుస్తుంది సో అట్లాగనే చాలా మందికి తెలియదు కొన్ని పక్షులు ఉన్నాయి మగ్లైర్ అని ఒక పక్షి ఉంది ఓకే ఆఫ్రికన్ బర్డ్ అని ఒక పక్షి ఉంది ఆ పక్షి దాదాపుగా 20 ఇమిటేట్ చేస్తుంది ఓకే ఎస్ అది మనకి ప్లానెట్ అదేంటి యానిమల్ ప్లానెట్ లో డిస్కవరీ ఛానల్స్ లో చూపించారు రికార్డ్ చేసి పెట్టారు సో ఇవన్నీ చూసినంత అనిపించింది అనమాట ఏదైనా మనకి యూనివర్సల్ చేస్తే బాగుంది ఫర్ ఎగ్జాంపుల్ టేరింగ్ ఎ క్లాత్ టేరింగ్ ఎ క్లాత్ ఇట్లా ఒకసారి చేస్తుంటే ఒక వాళ్ళు ఏం చేస్తుండే అది బాంబే డైయింగ్ వాళ్ళది ఒక ప్రోగ్రామ్ జరుగుతుండే ఏ అట్లాగా సార్ కత్తెర తీసుకొని కట్ చేస్తాం చూడు అప్పుడు చెప్పమన్నాడు ఏం చేయాలి అప్పుడు నాకు రాదు ఏమన్నా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తాం మరి అన్ని ఉండాలి కదా క్రియేటివిటీ అప్పుడు నాకు రాలే కానీ వేరే అబ్బాయి మా తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ డిప్లొమా పెట్టిండ్రు ఎప్పుడో మొదటి చాలా రోజుల నుంచి సంవత్సరాల నుంచి నడుస్తుంది అప్పుడు ఒక ఆయన మనం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక పిల్లగాడు చేసిండు అనమాట మస్తు చేసిండు మీరు క్లాత్ పట్టుకోండి ఇప్పుడు కట్ చేస్తాను ఓకే సో ఇట్లాగా అది క్లాత్ కటింగ్ అనమాట ఓకే ఇది సౌండ్స్ అట్లాగే మిస్టర్ నత్తర్లాల్ సినిమా గుర్తున్నదా ఏం సినిమా మిస్టర్ నత్తర్లాల్
అమితాబ్ బచ్చన్. హా యా యా. అమితాబ్ బచ్చన్ సినిమా చూసినప్పుడు ఒకసారి చూస్తే మనకి ఐడియాలు వస్తాయి. ఆయన ఒక చెట్టు దగ్గరికి పోయి ఆయన పిట్టల్లాగా అరుస్తున్నాం మేము అప్పటిదాకా అలాగా ఇట్లా అరుస్తుండేవాళ్ళం. అండ్ మిస్టర్ నత్తర్లాల్ గమ్మత్గా అన్నాడు, అరే ఇట్లా చేయొచ్చు అనమాట. అంటే కొన్ని చూసి వస్తాయి, కొన్ని స్వతహాగా వస్తాయి, కొన్ని నేర్చుకుంటే వస్తాయి, కొన్ని క్రియేటివ్గా మనం క్రియేట్ చేయొచ్చు. ఇట్లా సౌండ్స్ ని మనం చేయడానికి ఇది ఉంటది. అట్లాగే మీరేం క్రియేట్ చేసిన యువర్ మీ గురువారు చెప్పి మీ గురుగారు చెప్పింది మీకు సొంతంగా మీరేం క్రియేట్ చేసిన వండర్ఫుల్ సొంతంగా మన అనుభవం వల్ల ఏం జరుగుతుంటే రకరకాలుగా, ఫర్ ఎగ్జాంపుల్ వెంట్రిలోక్విజం ఉన్నది, బొమ్మ పెట్టి మాట్లాడేది గొంతులకి. దాంట్లో ఇప్పుడు మేము ఏం చేసాము, ఒక సెల్ ఫోన్ పెట్టి మాట్లాడుతున్నాం. ఓ రియల్లీ? హా, సెల్ ఫోన్ లో వెంట్రిలోక్విజం చేయడం. సో అది ఇదివరకు చేయలేదు, మేము చేసాం. అంటే ఏంది సెల్ ఫోన్ లో వెంట్రిలోక్విజం అంటే? సెల్ ఫోన్, మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది అనుకోండి, ఉన్నదా? నా దగ్గర ఉంది సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ లో వెంట్రిలోక్విజం చెప్పాలి. అంటే ఇప్పుడు ఫోన్ చేసాను అనుకోండి, హలో హలో, బాగున్నారా సార్? అచ్చా ఇక్కడ మన కార్తీక మాట్లాడుతుందంట, నేను ఇది మన ఏమంటారు స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తా. హలో, హలో, నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తా, కార్తీక్తో మాట్లాడతారా? కార్తీక, హలో, ఏ నమస్తే అక్క, ఎట్లున్నావు? మస్తునా తమ్మి. అరే చాలా సంది చూస్తున్నా నేను, ఎన్ని రోజులు చూస్తున్నా, ఇక్కడ కలిసింది నాకు లైన్. కలవలే, కలిసినాం, మేమే కల్పించినాం. అట్లనే సరే కానీ మళ్ళీ మంచిగా మాట్లాడు. మంచిది, ఓకే. అరే రాజు ఒక నిజం, ఈ అమ్మ ఎక్కడ కదా ఫోన్ నెంబర్ తీసుకోగలరు? ఎందుకు? నేను లాస్ట్ టైం కూడా అట్లానే ఇంటికి వస్తాను, భోజనానికి రంగనేది ఎంత తయారు చేసినా రాలే. రాలేదా? మరి ఏమైంది అడుగుతలే. ఓకే బాయ్ తమ్మి. హలో, బాయ్ అంటుంది. బాయ్. ఓకే 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 మంచి చేసిన. ఓకే ఓకే, ఇంకొక దోస్త్ కాల్ చేసి చూద్దాం. హలో హలో హలో, నమస్కారం. హాయ్ నమస్తే, ఎట్లుండు? బెటర్ లక్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్. ఇది మస్తు కాన్సెప్ట్, మాత్రం సూపర్ ఉంది. సెల్లే పూర్తిగా స్విచ్ ఆఫ్ ఉంది కదా, స్విచ్ ఆఫ్ ఉంది, నిజంగా అక్కడ నుంచి ఏం కాల్ రాలేదు. ఓకే, సో దట్ ఈస్ వెంట్రిలోక్విజం. ఓకే, సో ఇది మామూలుగా మనం బొమ్మతో చేస్తున్నప్పుడు వచ్చేటువంటి, దీన్ని ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుందని ఒకరోజు ఇట్లానే టీవీ ఇంటర్వ్యూ షో జరుగుతున్నప్పుడు వచ్చిన ఐడియా ఇది యాక్చువల్గా. సో అప్పుడప్పుడు ఐడియాలు సడన్ గా వస్తుంటాయి. ఒక్కోసారి ఏమో మనం చూసి వాటిని కాపీ కొట్టి చేస్తాం. అసలు జీవితమే కాపీ కదా మొత్తం. మనం ఏమంటున్నాం, మనం హిందువులము భారతీయులం అంటున్నాం, మరి డ్రెస్ ఎట్లున్నది? ఇంగ్లీష్ వాడు వేసుకున్నట్టు ఉంది. ఎందుకంటే మరి ఇట్లా నేర్పిండ్రు, మరి మనం ఏం చేయాలి? ఎందుకు వేసుకోవాలి? అంతే, మనం తీసేయచ్చు, కరెక్టే. తీసుకొని మామూలుగా కండో వేసుకొని పంచ కట్టుకొని వస్తే మళ్ళా ఏదో పొలిటీషియన్ లాగా ఉన్నాడే అంటారు. అట్లా కొన్ని పడుతుంటాయి అన్నమాట. సో మిమిక్రీలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయా? అంటే సౌండ్స్ ఇమిటేట్ చేయడం. సౌండ్స్ అంటే మెకానికల్ సౌండ్స్ అయ్యుండొచ్చు, ఇన్స్ట్రుమెంటల్ సౌండ్ అయ్యుండొచ్చు. ఆ తర్వాత మళ్ళా వాయిసెస్ అంటే మళ్ళీ పొలిటీషియన్స్ వాయిసెస్ అయ్యుండొచ్చు, లేకపోతే ఫిల్మ్ యాక్టర్స్ వాయిస్ అయ్యొచ్చు. ఎనీ సెలబ్రిటీ, ఎనీ, నాట్ నెసెసరీ టు బి ఎ సెలబ్రిటీ, బట్ పీపుల్ రికగ్నైజ్ సెలబ్రిటీస్ క్విక్లీ అండ్ దే అప్రిషియేట్ మచ్. ఇఫ్ ఐ స్పీక్ లైక్ మన్మోహన్ సింగ్, పీపుల్ వుడ్ అప్రిషియేట్. ఇఫ్ ఐ స్పీక్ లైక్ ఘంటసాల గారు అలా పాడినా మాట్లాడినా అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్, లెజెండరీస్. సో అందుకోసమని మా దోస్తుల కోసం ఒకసారి చూపిస్తారా మన్మోహన్ సింగ్ గారు? మన్మోహన్ సింగ్ గారు చెప్దాం. మనకి అప్పుడు చంద్రయాన్, అప్పుడు హీ వాస్ కంగ్రాచులేటింగ్ ఆల్ ద పీపుల్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద సైంటిస్ట్ హూ హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్ అండ్ మేడ్ ఇండియా ప్రౌడ్ అండ్ మేడ్ ఇండియా ఫ్లాగ్ వెరీ హై. And I congratulate every member of the team and wishing them all the very best for the next. Super.
మస్తు మాట్లాడాను ఇది. సో ఇది మన్మోహన్ సింగ్ గారు. అట్లే ఇంకా ఇంకా మేము మా గురువు గారి దగ్గర నేర్చుకునే వాటిలో కొన్ని కొన్ని డిఫరెంట్ వాయిసెస్, అంటే ఎప్పుడు వినని వాయిసెస్, లైక్ లైక్ లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఫ్రెండ్స్ వెన్ ఐ హ్యాడ్ దిస్ స్పీచ్ ఆఫ్ గాంధీజీ ఐ థాట్ దట్ ఐ వాస్ ప్యూరిఫైడ్ మైసెల్ఫ్, ఇఫ్ ఐ కమ్ ఓన్లీ సర్టన్ పీపుల్ విల్ కమ్, బట్ టుడే హియర్ థౌసండ్స్ ఆఫ్ పర్సన్స్ వర్ అసెంబ్ల్డ్ హియర్, దిస్ గార్లాండ్ వెయిట్ హ్యాస్ మోర్ దెన్ మై వెయిట్, I don't want to be hindrance between you and the artist. Hum gali ke jawab gali si denge, goli ke jawab goli si denge. Ayub Khan ne samajhta hai hum kadme chote magar mujhe mein kuch kam nahi ho. Jai Hind. Ante idu etla meeru record chesindi intara? How do you practice? General ga vini nerchukunnadi tarvata maa guru gari chepte meem nerchukunnadi. Guru gari cheppina mottham anta raaskoni malla meem chesinappudu maa guru gari em chesavar ante maa guru gari eppudu kuda is like a mobile library and a mobile institution. So whenever he finds time he used to call us. Vache kusoda edi em chestavo cheppu cheyi ani cheppevaru, correction chesevaru. So we are very lucky ante maa guru garu ante kanta manchi guru garu dorikin kabatti meer itla ayindi prapanchamlo evaru kuda maa guru garu anta manchi vaallu dorakarani nenu anukuntunnanandi, endukante he is so down to earth. He understands empathy, sympathy, everything he has. Meer ippudu guru garu ayinra evarkana? Manchi prashna. మా గురుగారే మాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. అంతకు ముందు కూడా అంటే దానికంటే ముందు కూడా నేను స్టార్టింగ్ డేస్లో నేను 81లో స్టార్ట్ చేసిన. సో 83-84 కంటే 3 సంవత్సరాలు అయింది. అప్పుడు మనకి హైదరాబాద్లో ఒక అభినందన అని అసోసియేషన్ ఉంటుండే భవానీ గారు, ఆమె ఓ రోజు పిలిచి మీరు బాగా చేస్తున్నారు కదా, మీరు మిగతా పిల్లలకి నేర్పచ్చు కదా అన్నారు. లేదు మేడం, నేను కూడా నేర్చుకుంటున్నా ఇప్పుడు, ఇంకా చాలా నేర్చుకునేది ఉందని. అప్పుడు మా గురుగారికి ఉత్తరం రాసిన, సార్ ఇట్లా అడుగుతున్నాను నేను చెప్పొచ్చా అంటే ఆయన చెప్పినంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళే చెప్తారు, నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అంతే చెప్తాను, ఎక్కువ చెప్పలేవు కదా చెప్పు. సో మా గురుగారి ఉద్దేశం ఏంటంటే ఆర్ట్ షుడ్ స్ప్రెడ్ లైక్ ఎ ఫైర్, కొంచెం ఉన్నా కూడా వాళ్ళకి నేర్పమని. అట్లాగా ఫార్చునేట్లీ నాకు దాదాపు ఒక 25 మంది శిష్యులు ఉన్నారు. దాంట్లో చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నారు, దాంట్లో కంపెనీ సెక్రటరీలు ఉన్నారు, దాంట్లో డాక్టర్లు ఉన్నారు, దాంట్లో లెక్చరర్స్ ఉన్నారు, దాంట్లో నిర్మాతలు ఉన్నారు. అట్లాగా అంటే అది నేర్చుకోనికి ఎన్ని మంత్స్ పడుతుందా, ఇయర్స్ పడుతుందా? నేర్చుకుంటానండి, ఇంకా దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ద ఆర్ట్ కదా, నేర్చుకుంటూనే ఉంటాం. అట్లా అని చెప్పి నాకు మొత్తం వచ్చని కూడా నేను చెప్పట్లేదు. కొన్ని కొన్ని ప్రోగ్రామ్ చేయలేము అంటే కొన్ని కొన్ని ఆర్టిస్టులు మాకు రావు అంటే ఎందుకు రాదు అని అడిగిన అనుకోండి, దానికి మా గురువు గారు మంచి మంచి సమాధానాలు చెప్పింది. ఆ సమాధానం ఒక చిన్న బ్రేక్ తీసుకొని చెప్తావా? కరెక్ట్, విల్ టేక్ అ షార్ట్ బ్రేక్, యారికి పోకండి, ఫుల్ సమాధానాలు సమాధానాలు, స్టే ట్యూన్డ్. బ్యాక్ ఫర్ ద ముషిత. సో ఏమేమి ఏమేమి ఆన్సర్స్ ఇచ్చిందా మీ గురుజీ మీకు? గురుగారు ఒకటే చెప్పారు ఏంటంటే, సో ఎవ్రీబడి కెనాట్ డూ ఎవ్రీథింగ్, అంటే అందరు యాక్టర్లు అన్ని పాత్రలు చేయలేరు, అంటే ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఆల్రౌండర్ అంటాం, బట్ హీఈస్ ఎక్స్పర్టైజ్ ఇన్ వన్, యా లైక్ జాక్ ఆఫ్ ఆల్ యాక్ట్, ఐ మీన్ జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అనేది కాకుండా సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ వన్ అంటే ఓకే గుడ్ వన్. సో ఈ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనకి అన్ని అభిరుచులు ఉంటాయి కానీ చేసేది ఒకటి ఉంటుంది ఏదో ఒకటి. సో అట్లా అంటే ప్రతి ఒక్క యాక్టర్కి కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఏముంటే ఎలైడ్ సబ్జెక్ట్స్ లాగా కొంచెం పక్కనునే అంటుతుంది. నా ఉద్దేశం ప్రకారంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మిమిక్రీ ఆర్టిస్టే, 3-4 వాయిస్లు ఎవరైనా చేస్తారు, మీరు చేయరా? చేస్తాం. మీరు చేస్తారు, మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ ఇంకో ఇంకొక రకంగా ఉండొచ్చు వాయిస్ కదా. ఎందుకు ఇంట్లోనే ఏమైనా ఎక్కియాలంటే చేస్తాం, ఎక్కిరిచుడు. ఎస్, ఓకే. సో అట్లాగా జరుగుతుంటది ఇంట్లో. మా చిన్నప్పటి నుంచి అమ్మనే మనకి అప్పుడప్పుడు చేస్తుంటది. అవును, మనం లాస్ట్ టైం చూసినప్పుడు మనకి ఇంకొక ఆర్టిస్ట్ బవిరి రవి గారు వచ్చిండు కదా, ఆయన ఏమన్నారు వాళ్ళ మదర్ని చూసి నేర్చుకున్నారు. అవును, అట్లా మా ఇంట్లో కూడా మా మదర్ అప్పుడప్పుడు ఏం చేసిందంటే మేము ఏదో అమ్మా బాగా వస్తుంది కదా అంటే చెయ్యొచ్చు అని చెప్పేది. అంటే ఎట్లా చెప్పేది అని అంటే చెయ్యి అంటే చేసేది. ఓకే, అట్లాగా నేను ఎస్ జానకి గారిది ఒక రేడియో ఇంటర్వ్యూ వస్తుండే అప్పట్లో, ఓ 20 సంవత్సరాల క్రితం, మంచిగా పాడింది అప్పుడు మా మదర్ వినిపించింది. అప్పటిదాకా నేను కూడా ఎప్పుడు అట్లా అమ్మాయిలాగా పాడతారా? అమ్మాయిలాగా మొత్తం పాడలేకపోవచ్చు, కొంతమంది పాడే అటువంటి ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళు కేవలం సింగర్స్నే,
జాషువా గారు అని ఒకతను ఉన్నారు గుంటూరులో, హీఈస్ వెరీ గుడ్. అట్లాగే చారి అని ఒకతను ఉన్నారు, వీళ్ళిద్దరు మంచి ఆర్టిస్టులు అనమాట. లేడీ సింగర్స్ ని బాగా పాడతారు. ఇంకా ఇక్కడ మనకి హైదరాబాద్ లో మాకు తెలుగు యూనివర్సిటీ స్టూడెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు వెంకటేశ్వర్ లోని, మీరు ఇంటర్వ్యూ చేసి. సో దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఎక్స్పర్టీస్ అంటే వాళ్ళు స్పెషల్ దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తారు. కొంచెం దాని గురించి తెలుసా అంటే, ఇప్పుడు మీరు చిన్నపిల్లలు ఒక పెద్ద ఆయన అడుగుతున్నా మేడం, బేబీ చాలా మంచిగా ఉన్నావు నాన్న, ఏదో ఒక మంచి పద్యం పాడు తల్లి, అంటే 20 ఏళ్ల ముసలాయన ఏమో 3 ఏళ్ల పాప. ఓకే, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్. వద్దు నాన్న, తెలుగు పద్యం పాడరా. చేతి వెన్న ముద్ద చెంగైన పూదండ చిన్నపిల్లల్ని ఇమిటేట్ చేయడం ఇది ఎక్కడ, అప్పుడు ఎప్పుడో ఎస్ జానకి గారు ఇదే పాడారు. సో అది మా మదర్ కొంచెం ఇమిటేట్ చేసి నాకు ఎట్లా అంటే అట్లా ఏమంటారు మళ్ళీ ఒక ట్రయల్, లైవ్ ట్రయల్ అనమాట. సో ఇది సమ్టైమ్స్ వి లెర్న్ ఫ్రమ్ అవర్ ఓన్ పీపుల్, సమ్టైమ్స్ వి లెర్న్ ఫ్రమ్ కో ఆర్టిస్ట్స్. చెప్పడానికి చాలామంది ఇబ్బంది పడతారు, సిగ్గుపడతారు, ఎందుకో తెలియదు, కానీ మనం కో ఆర్టిస్టుల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అండి. ఎందుకు మనం మీ స్టూడెంట్స్ దగ్గరికి కూడా నేర్చుకోవాలి. ఎంత ఎన్ని డౌట్స్ అడిగితే ఆ డౌట్స్ మీకు కూడా రాకపోవచ్చు. రాకపోతే అప్పుడు మనం మళ్ళీ పరిశోధించి చెప్పాలి, వస్తే చెప్పాలి. తర్వాత వాళ్ళు చేసేవి దే ఎక్సెల్ సమ్ టైమ్స్ గా మోర్ టైమ్స్ దే ఎక్సెల్ ఆల్సో. అంటే వాళ్ళ వాళ్ళ అభిరుచుల ప్రకారంగా వాళ్ళు కొన్ని చూస్ చేసుకుంటారు. ఇప్పుడున్న పిల్లలు అయితే ఫిల్మ్ యాక్టర్స్ ని ఇట్లా ఆడుకుంటున్నారు జస్ట్ లైక్ దట్. అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు మీకు కొంచెం జెలసీ ఫీల్ అవుతాం, ఆహా ఎంత బాగా చేస్తున్నాడు అని. అంతే అంటే మేము చెయ్యలేదే ఆ టైంలో అని. అయితే మేమేం చేస్తామంటే, అప్పుడు మీకు అది ఎట్లా అనిపిస్తుంది నేను అడుగుతా, ఒక దోస్త్ వచ్చింది కాల్ చేసి చూద్దాం. హలో హలో, హాయ్, ఎవరు? బుచ్చిబాబు ఫ్రమ్ సంగారెడ్డి. కార్తిక గారు, హాయ్, మీతో మాట్లాడాలని ఛాలెంజ్ కట్టాను. ఈ రోజు కలిసింది ఛాలెంజ్? ఎవరికి కట్టిండు? చేస్తున్నాను నేను మీతో చేయాలని, మాట్లాడాలని. ఎవరికి, ఎవరితో ఛాలెంజ్ కట్టిండు? బెట్టింగ్ కూడా అవుతుందా? ఆడ మా ఫ్రెండ్స్ తో కట్టాను బెట్టింగ్స్. కలవాలని చెప్పేసి 5 ఫోన్స్ పెట్టి 5 నెంబర్స్ పెట్టి మీతో మాట్లాడాలి అని ఛాలెంజ్ కట్టాను. మనం మంచి ముచ్చట పెడతాము, ముచ్చట అనండి, మస్తు మీరు కూర్చొని మాట్లాడుతుంటారు కదా. అరే ఏ ముచ్చట, ఏ ముచ్చట, తెలంగాణ యాస భాష అంత, అబ్బా మిమ్మల్ని మెచ్చుకోనిక నా దగ్గర మాటలే లేవు అసలు. ఇగో కాల్ కలిసింది, ఎంతగా మెచ్చుకోక రాజుగారు కూడా ఉండని మాట్లాడండి. మీతో మాట్లాడక రాజుగారితో మాట్లాడతాను. మీ ఫస్ట్ మీ యాంకరింగ్ కి హ్యాట్స్ ఆఫ్. థాంక్యూ, థ్యాంక్ యూ. ఇంకేం సంగతులు? ఇంట్లో అందరు బాగుండ్రా? హలో, ఇంట్లో అందరు బాగుండ్రా? ఏం చేస్తుంటావు? నేను రాజకీయ నాయకుడిని అండి. ఓకే ఓకే, ఇప్పుడు మాట్లాడతారా? బీజేపీ ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్. ఓ వావ్ 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 వావ్, ఎట్లా నడుస్తుంది? అంత మంచిగా ఉందా? అంత మంచిగా ఉన్నది, మీతో మాట్లాడడానికి ఇంకా మంచిగా ఉంది, ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, సేమ్ ఇయర్. ఇప్పుడు మాట్లాడతారా రాజుగారితోని? కంపల్సరీ రాజుగారితో మాట్లాడతాను. రాజుగారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అన్న, ఎట్లున్నారు అన్న? అన్న బాగున్నాను. మీరు సంగారెడ్డి అన్నారు కదా, వినాలి. మిమిక్రీ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. మీరు సంగారెడ్డికి వెళ్ళి మాట్లాడతారు ఇప్పుడు? ఇంతకు ముందు ఇంకుంటూ పోయాను. మిమిక్రీ చేస్తే మీరు అంటున్నారు కదా, మా ఫేవరెట్ మిమిక్రీ ఎవరు, మన ఎంఎస్ నారాయణ గారు మిమిక్రీ చేస్తారనేమో అని. మీరు మీరు సంగారెడ్డికి వెళ్ళి మాట్లాడుతున్నారా? మీరు సంగారెడ్డి? సంగారెడ్డి, సంగారెడ్డి చాలా సార్లు వచ్చిన, అప్పుడు కలెక్టర్ గారు ఇది వరకు ఉన్నప్పుడు గవర్నమెంట్ అఫీషియల్ గా వచ్చినాం, అప్పుడు సంతోషం. మీరు, మీకు బీజేపీ అంటే ముఖ్యంగా మీరు చాలా ఉపన్యాసాలకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా మీకు బీజేపీ వాళ్ళకి. బీజేపీ వాళ్ళకు ఉన్నాయి, మా వింగ్స్ అన్నిటికి ఉన్నాయి. అయితే నేను మీకు, అయితే నేను మీకు ఒక కాంప్లిమెంట్ పంపిస్తాను నేను మన V6 వాళ్ళ ద్వారా. ఈ మధ్యనే ఉపన్యాస కళ అని ఒక పుస్తకం రాశాను. గత 25 సంవత్సరాలుగా ఉపన్యాస కళ గురించి చెప్తున్నాను, మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటా. ఎందుకంటే అది ఈ మధ్యనే జ్ఞాన్పీఠ్ అవార్డు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి అంకితం ఇచ్చాం అనమాట.
అలాగా అండి, మేము ప్రజల్ని ఉత్తేజపరిచి ఇచ్చేయాలనుకున్నప్పుడు మీ దాన్ని మేము కంపల్సరీ తీసుకుంటాం. మీరు ఎప్పుడైనా సంగారెడ్డికి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని కలిస్తే చాలా సంతోషపడతాం. తప్పకుండా అండి, నేను మీకు V6 ద్వారా మీకు ఆ పుస్తకాన్ని కాంప్లిమెంట్ గా తప్పకుండా పంపిస్తాను. రైట్ అండి. అలాగే ఎంఎస్ నారాయణ గారు లాగా మీకు చిన్నగా డెఫినెట్ గా చేపిస్తా మీకోసం. ఓకే, థ్యాంక్ యూ. మీ కొరకు ట్రై చేస్తానే ఉంటాను, ప్రతిసారి మాట్లాడతాను, ట్రై చేస్తా ఉంటాను. ఆల్రెడీ 5000 గెలిచాను, మీకు మాత్రం ఒక్క పైసా ఇవ్వను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం గెలిస్తే మాత్రం టోటల్ అమౌంట్ మీదే. థ్యాంక్ యూ, బాబాయ్. బెట్టింగ్ చేయకుండ్రి, ఇట్స్ నాట్ గుడ్. టేక్ కేర్, బాబాయ్. సో ఆ శిష్యులందరూ అట్లా చేసినప్పుడు మీకు లోపల జే కాకుండా కొంచెం ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతుంది. వి డెఫినెట్లీ ఫీల్ ప్రౌడ్. మీరు చేయనివి ఎవరైనా ఆర్టిస్టులు చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. మరి చాలా మంది ఆర్టిస్టులు ఏం చేస్తామంటే, వాళ్ళు ఎవరైనా చేయగానే మాకు ఫస్ట్ ఆనందం వేసి మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి, బ్రదర్ ఇగో ఆయన పలానా అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు అంటే, ఏది మనం ఒకసారి ఫోన్ చేద్దామంటే, పాపం వాళ్ళు మాకంటే చిన్నవాళ్ళు కదా, వాళ్ళు ఆ రెస్పెక్ట్ తోటి వాళ్ళు బాబా అది ఒకసారి చేయవా అంటే చేస్తారు వాళ్ళు. మా పెద్దవాళ్ళని మేము అడగలేం కదా, చిన్నవాళ్ళు బాగా చేస్తున్నారు. చాలా మంది మంచి మంచి వండర్ఫుల్ ఆర్టిస్ట్లు. సో మీరు ఎంకరేజ్ చేస్తారు? ఎంకరేజ్ చేయకపోతే అది పాపం అండి, ఎందుకంటే మమ్మల్ని మా గురుగారు ఎంకరేజ్ చేశారు. మీరు నేర్చుకునేది అదే, ఎవరిని డిస్కరేజ్ చేయకూడదు అసలు కంప్లీట్ గా. అసలు కానీ చాలా మంది ఎందుకు అట్లా అంటారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు ఇట్లా అంటారు కదా. అంటే నా ఉద్దేశం ఎవరైనా అట్లా తొక్కేస్తున్నారు అనుకుంటే వాళ్ళకి ఒకటి సూచన ఏంటంటే, వాళ్ళలో పర్సనాలిటీ ఇంకా పెరగలేదు. పర్సనాలిటీ, ఇన్నర్ పర్సనాలిటీ. మనం ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు అది ఏమైపోతుంది అంటే, తొక్కేస్తున్నారు ఆయన అనుకుని ఎక్కడికి పోడు. ఇప్పుడు మీరు ఈ రోజు ఫోన్ చేశారు, V6 వాళ్ళు ఈ రోజు రమ్మని చెప్పినారు, నాకు టైం లేదు నేను వస్తా చూస్తాను అనుకోండి, ఎవరికి నష్టం ఎవరికి కదా. ఆర్టిస్ట్ అనే వాళ్ళకి ప్రతిదీ కూడా ప్లస్ పాయింటే కదా. ఈ రోజు అంత మందితో మాట్లాడడం, ఎవరో ఉంటారండి, కొంతమంది ఉంటారు ఎవరైతే జెలసీ ఫీల్ అవుతారో, అంటే ఎవరైతే జెలసీ ఫీల్ వాళ్ళే వాళ్ళని రానివ్వకుండా చూడాలని కోరుకుంటారు. ఇప్పుడు మీరు చూసిన కదా ఎంతమంది మిమిక్రీ ఆర్టిస్ట్లు వచ్చిండ్రు, మా ఎల్ వెంకటేశ్వర్లు వచ్చిండ్రు, మా గురుస్వామి వచ్చిండు, రవి భవిరిరావు వచ్చిండు, ఇలా చాలా మంది, నేను కూడా వచ్చాం. సో అందరం అంటే మేము అందరం కలిసికట్టుగా ఉన్నట్టే కదా, ఒక గురువు దగ్గర నేర్చుకున్నారు అందరు. సో ఇప్పుడు మీకు ఒక లైక్ ఒక సిచ్యుయేషన్ క్రియేట్ చేసి, ఒక పొలిటిషియన్, ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్, అట్లా అట్లా మాట్లాడతారా? కాన్వర్సేషన్ బాగానే ఉంది, చేద్దామా? ఓకే, చూద్దాం నేను ఏం చేద్దామని చెప్పేసి. అయితే ఒక పొలిటీషియన్ మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నాడు అనుకుందాం. ఓకే, ఇంకొక మార్నింగ్ వాక్, మార్నింగ్ వాక్ అంటే ఉదయం పూట ఒక కుక్కని తీసుకొని బయలుదేరుతాను. కుక్క పేరు నిక్కీ అనుకుందాం. ఓకే, మా కుక్క పేరు కూడా నిక్కీ, అందుకోసం గుర్తొచ్చింది. సో అయితే మేము ఇట్లా ఒక పొలిటీషియన్ వెళ్తున్నారు, ఆ పక్క నుంచి ఏమో ఒక ఆర్టిస్ట్ వస్తున్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎట్లుంటది చూద్దాం. ఆర్టిస్ట్ కి కూడా ఒక కుక్క ఉండాలి కదా, ఆర్టిస్ట్ కూడా కుక్కను పట్టుకొని వస్తుంటారు. దాని పేరు మిస్చీఫ్, నా కుక్క పేరు మిస్చీఫ్. ఓకే, సరే, ఓకే, వాళ్ళు కూడా పట్టుకొని వస్తున్నారు అనుకుందాం. అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటే ఎట్లుంటది? ఓకే, అంటే మీకు సినిమా ఆర్టిస్ట్ కావాలా లేకపోతే ఉత్తరం అంటున్నారా? సినిమా ఆర్టిస్ట్. సినిమా ఆర్టిస్టా, బాగానే ఉంది. ఒక పొలిటీషియన్, ఒక సినిమా ఆర్టిస్ట్. ఓకే, సినిమా ఆర్టిస్ట్ అంటే పొలిటీషియన్ పేరు కానీ సినిమా ఆర్టిస్ట్ పేరు కానీ చెప్పను. లేదు, నేను చెప్తా. బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చెప్పాలి, నేను చెప్పను. ఎందుకు చెప్పమంటే, అయితే ఇవి ఏమవుతాయంటే, ఇవి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని నేను సమ్హౌ అంటే నేను నేర్చుకుందంటే, డిగ్నిటీ ఆఫ్ డెకరమ్, ఈ రెండు కూడా ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నేను చూస్తాను వాళ్ళ ఇంట్లో కుక్కరిస్తే ఎట్లుంటది, అవి నాకు ఎందుకంటే నాకు మొదటి నుంచి. బట్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ యు నో కాన్వర్సేషన్ యాక్చువల్గా ఏంటంటే, ఏమవుతుందంటే కొన్ని కొన్ని పాత్రల్ని మనం అదే పాత్రల ప్రకారంగా చూడాలి, చూస్తే బాగుంటుందని ఉద్దేశం. మీ ఇష్టం, ఒక 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 పొలిటీషియన్, ఒక సినిమా ఆర్టిస్ట్. ఎస్, ఓకే, ఒక పొలిటీషియన్ వెళ్తున్నాడు అన్నమాట. సో ఇంకొక ఆయన వస్తున్నాడు, వస్తుంటే అప్పుడు ఏం జరిగింది చూద్దాం. చూడండి, అదే ఏం చేస్తున్నావు నువ్వు, ఏం నువ్వు ఇట్లా పట్టుకొస్తున్నావు ఏంది నువ్వు, ఏమైంది బాబు పరేవరాగా అని అన్నాడు ఇంకొక ఆయన. అలా ఏమి నాకు అర్థమవుతలేదు నువ్వు ఇట్లా ఏం ఏం అది కుక్కలు అదే గొర్రెనా గట్లా పట్టుకొస్తున్నావు, అర్థమవుతలేదు. ఇది గొర్రె కాదయ్యా, ఇది గొర్రె లాంటిది ఒక కుక్క అనమాట, మీకు కాబడితే కూడా అర్థం కావట్లేదు. నాకు అర్థం కాదు, ఇప్పుడు చెప్పు మీరేంటండి, నాకు అర్థం కావట్లేదు, మీరేమిటి గాడిదలు పట్టుకొని వస్తున్నారు
పిచ్చేసింది అందుకే మళ్ళా నేను గార్డెన్ పట్టుకొస్తున్నానా ఏం నీకు అసలు ఏం అర్థమవుతుంది దాని నీకు అంటే సారీ మిమ్మల్ని అంటలేదు నేను కుక్కర్ అంటురా అని కుక్క వైపు చూసింది అర్థమైందా వావ్ నైస్ అర్థమైంది సో ఇట్లాగా ఒకళ్ళ మీద ఒకళ్ళ జోకులు అక్కడ ఎక్కడో అంటే వాళ్ళు కూర్చొని అసెంబ్లీలో పార్లమెంట్లో కాకుండా రోడ్డు మీద కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు సీరియస్ గేసేసుకుంటారు అన్నమాట జోకులు అట్లా అదే మీరు అంటే పార్ట్ ఆఫ్ ద మిమిక్రీ ఇట్లా జోక్స్ కూడా చెప్తారా ఇప్పుడు ఇప్పుడు ఈ ఒక జోక్ తీసుకొచ్చి చెప్పడం మీరు సిచ్యువేషన్ ఇచ్చిండ్రు ఆ సిచ్యువేషన్ ఇవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మాకు క్రియేటివిటీ ఉండాలి స్పాంటినిటీ ఉండాలి సో అట్లాంటప్పుడు చెప్పాలి తప్పదు జోక్స్ అంటే ఎట్లా ఉంటుంది జోక్స్ అంటే చాలా సీరియస్ జోక్స్ ఉంటాయి ఒక ఆయన చెప్తా ఎట్లుంటుంది అంటే ఏడవతురాలు ఏం సార్ ఏం రాను ఇది తెలుసా నీకు ఏం సార్ అరే ముగ్గురు పోతురేంద్రా ముగ్గురు పోతే పట్టుకొని తీసుకుపోయి లోన్ పెడతారు ముగ్గురు పోతారు డబుల్ సవారీ అదే త్రిబుల్ సవారీ స్కూటర్ మీద ముగ్గురు పోనీకలేదు సార్ నువ్వు చెప్పింది కరెక్టే సార్ అందుకోసం ఒకటి దించేసి ఇంట్లో దించేసి వద్దామని పోతున్నా సార్ అన్నాడు ఏమన్నా తెలివితేటలు ముగ్గురు పోకుండా పట్టుకుంటారు అయినా ఇట్ ఇస్ నాట్ సేఫ్ ఇద్దరు వండి మంచి హ్యాపీగా వండి కదా ముగ్గురు ముగ్గురు ఎందుకు డ్రైవ్ చేస్తారో ఏమో గుడ్ ఒక కాలర్ కాల్ చేసి చూద్దాం హలో హలో హాయ్ ఎవరు హలో హలో సుబ్రహ్మణ్యం గారు ఎట్లుండ్రు బాగున్నా మేడం యార్కెల్ ఫోన్ హైదరాబాద్ కార్యక్రమ సభ రవీంద్ర భారతిలో నీ ఫోటోగ్రాఫర్ ఓ వావ్ ఓకే మన గుండు మంత్రం అనేక పోయి కదా ఓకే యా మీరు కాల్ చేసింది కదా ఎట్లున్నారు బాగుందా బాగున్నామ్మా చూస్తున్నారా కదా మాట్లాడండి ఏం బ్రదర్ ఎట్లున్నారు సుబ్రహ్మణ్యం గారు ఈయన ఫోటోగ్రాఫర్ కాదు బ్రహ్మాండ మంచి డ్రెస్లు వేసుకొని వస్తారన్నమాట మెజిషియన్ లాగా కనబడుతున్నారు ఈ మధ్యన మీరు మెజిషియన్ లాగా కనబడుతున్నారు అయ్యో కాదన్నా అయ్యో అదంతా నీ దగ్గర నేర్చుకుందే నీట్ వస్తున్నదో నేను ఎంత చిన్నవాడిని లేదు మీరు అంతా మ్యాజిక్ చేస్తారంటే మీ ఫోటోలతో మ్యాజిక్ చేస్తారు మీరు బాగా కదా అంటే నా ఫోటోలు కూడా సుబ్రహ్మణ్యం గారు చాలా ఫోటోస్ తీసిండండి చాలా మస్తు చాలా సీనియర్ మన దగ్గర ఫోటోగ్రాఫర్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు నా ఫోటోలు ఎప్పుడు తీస్తారు మంచి మీరు థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పండి ఆ డ్రెస్ నేను కూడా తీసుకొచ్చి నీకు ఇస్తాను చిన్న బ్రేక్ తీసుకుందామా మనం ఇప్పటివరకు మనం అంత మిమిక్రీ గురించి మాట్లాడుకున్నాం దే సో మెనీ పీపుల్ ఓకే వన్ స్పోక్ అబౌట్ మిమిక్రీ కానీ కొంచెం కహానీలో ట్విస్ట్ అన్నాం కదా పర్సనాలిటీ డెవలప్మెంట్ అసలు అది ఎవరికి అంటే సాధుకునేటోళ్ళకైనా లేకపోతే యూనో గ్రాడ్యుయేట్స్కి కొలువులు చేసేటోళ్ళకి అందరికీ కూడా ఇంపార్టెంటా అంటే ఏడబడతాడే బోర్డు కనిపిస్తాయి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని అసలు అది ఏంది కొంచెం మా దోస్తులకు కూడా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని పంపిస్తారు అంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇప్పుడు ఎందుకు ఇంత బాగా ఎక్కువ ప్రాచుర్యంలోకి వస్తుందంటే ఇదివరకు మనకి కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉంటుండే కదా అందరం కలిసి ఉంటుండే అప్పుడు ఏంటంటే ఏదైనా నాయన కొడితే తాత దగ్గర పోతుండే ఇప్పుడు నాయన కొడితే తాత దగ్గర పోనీ తాతను ఉంటలేడు కదా తాత ఇంకో చోట ఉంటున్నాడు అట్లనే రాత్రిపూట అమ్మమ్మ దగ్గర తాతయ్య దగ్గర కూర్చుంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తుండే పిల్లలకి మంచిగా కథలు చెప్తుండే మంచి నీతి కథలు లేకపోతే అవన్నీ పిల్లలకి మంచిగా అర్థమవుతుండే సో అట్లాగా అవన్నీ ఇప్పుడు లేవు ఏం లేవు సో లేవు తర్వాత ఒకవేళ వాడు ఫెయిల్ అయ్యింది అనుకుందాం
ఇంకా ఇప్పుడేమో ర్యాంకులు కావాలి. ర్యాంకులు మా ఆ ర్యాంక్ కావాలి, ఈ ర్యాంక్ కావాలి. 95% 97% ఫస్ట్ ర్యాంక్ ఒకటే ఉంటుంది, ఎందుకు అందరూ ఫస్ట్ ర్యాంక్ ఉరుకుతుంటారు. ఇప్పుడేమో ఇంకా కొంచెం నయమైంది. ఇప్పుడు మన ప్రభుత్వం పెట్టి ఏ ప్లస్ అని అందరూ, అది ఒక రకంగా మంచిది. అయితే ఈ ఈ ర్యాంకులు తర్వాత ఇవన్నీ పడుతున్నారు కదా, పిల్లలకి పుస్తకాల పురుగులు చేస్తారా వాళ్ళని? మనం కొంత పిల్లగాళ్ళని చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏది అడిగిన కూడా చెప్తాడు వాడు. క్రికెట్ గురించి అయితే టకటక చెప్తాడు, సినిమాల గురించి అయితే ఇక చెప్పనే వద్దు. ఇక టీవీ సీరియల్ అయితే అట్లా సిగ్నేచర్ ట్యూన్ రాగానే వాడికి ఏమో మస్తు చెప్తాడు వాడు, అవును కదా? అవును. అయితే ఇప్పుడు దాన్ని మనం అంటే ఒక దగ్గర వానికి ప్రతిభ ఉన్నది, ఇంకొక దగ్గర లేదు. అంటే వాళ్ళ దానికి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు గ్రాస్ప్ ఇట్, అంతేనా? మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్, యా. సో అట్లనే మనం కూడా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే అందరూ ఉద్యోగాల కోసమని వలసపోతున్నారు కదా, దానివల్ల ఏమవుతుందంటే అందరికీ ఈ తాత అమ్మమ్మ పెదనాయన ఇవన్నీ కలుసుడే తక్కువ అయిపోతుంది. ఇంటికి వస్తే కూడా టీవీ పెట్టి ఉంటారు అనుకోండి, ఇక టీవీ చూస్తా కూర్చుంటారు. ఓవర్ బెడ్రూమ్ లో వాళ్ళకి ఒక టీవీ ఉంటది, ఏది ఇష్టం ఉంటే అది చూస్తారు. ఇంకేంటి, ఫ్రెండ్ వస్తున్నా కూడా, ఒక రిలేటివ్స్ వస్తే కూడా టీవీ ఆన్ అవుతుంది. ఆ ఎట్లున్నారు మీరు, బాగున్నారు? అయితే యాక్చువల్ గా ఏం జరుగుతున్నది అంటే ఇట్లా చూస్తున్నా టీవీ. ఆ తర్వాత ఇగో అసలు మొహం చూడాడు, ఆ టీవీ దగ్గర చూసుకుంటే మాట్లాడుతున్నారు, ఇద్దరు టీవీ చూస్తుంటారు మళ్ళీ. అంటే దీనివల్ల దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్యాప్స్. మనస్ఫూర్తిగా హార్ట్ టు హార్ట్ టాక్ అనేటువంటి, దానివల్ల ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ రావాల్సి వస్తుంది. లేకపోతే అవసరం లేదు. అంటే చిన్నపిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ గోయింగ్, తమ్ముళ్ళు ఉంటారు కదా, తమ్మీజ్ ఆల్ దేర్, అయితే వాళ్ళకి భయం అట్లాంటిది ఏమైనా ఉంటుందా? లైక్ కొంతవరకు అవసరమే ప్రస్తుత పరిస్థితిలో, చాలా అవసరం. ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం, వాడికి మార్కులు తక్కువ వస్తే వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఫెయిల్ అయితే ఉరి పోసుకుంటున్నారు, అవును కదా? తర్వాత ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, అంటే ఇంట్లో తల్లిదండ్రులు తిడతారేమో అని. అట్లా ఏం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు వేల ఉద్యోగాలు ఉన్నాయి బట్ టాలెంట్ లేదంటున్నారు. అంటే టాలెంట్ ఏంటిది, ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఇది? అంటే స్కూల్ నుంచి కూడా వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి. వాళ్ళకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్తో పాటుగా జీకే జనరల్ నాలెడ్జ్ చూపిస్తుండాలి. చిన్నప్పుడు మీమ్స్ చదువుకునేటప్పుడు నేను చెప్పేది 30 సంవత్సరాల క్రితం చదువుకి ఇప్పుడు చాలా మారిపోయింది. స్కూల్ గ్రౌండ్ లేని స్కూల్స్ కొన్ని వందలు వేలు ఉన్నాయి. మరి స్కూలు గ్రౌండ్ లేకుండా మరి స్కూల్ ఎట్లా మరి పర్మిషన్ ఇచ్చారు భగవంతుడు తెలియదు. ఇక వానికి ఆడుకోనిక కూడా ఉండదు. అంటే వాడు మొత్తం ఆ 4 గోడలనే చదువుతున్నాడు, వెరీ బ్యాడ్. సో దానివల్ల ఏమవుతుంది, వాడికి డెవలప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వట్లేదు యాక్చువల్గా. తర్వాత వాళ్ళకి ఏమైనా కెనడాలో ఒక ఆమె కేవలం మన మన తెలుగు వాళ్ళు అక్కడ పోయి వాళ్ళకి పిహెచ్ అది ఆనరీ డాక్టరేట్ ఇచ్చింది ఆమెకి. దేనికి? మంచిగా కథ స్టోరీ టెల్లింగ్ మీద. షీ హాస్ గాట్ ఆనరీ డాక్టరేట్. ఆమె అప్పుడు ఎక్నాలెడ్జ్ చేసింది ఎవరినంటే వాళ్ళ తాతయ్య అని. మా తాత చిన్నప్పుడు మస్తు కథలు చెప్తుండే, అదే విని విని నేను అట్లనే చెప్పిన. సో అది నేను ఇంగ్లీష్లో చెప్పడం మొదలు పెట్టినా కాబట్టి నాకు వచ్చింది అని అన్నాను. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ పోయిన తర్వాత ఎట్లా కూర్చోవాలో తెలియదు మన వాళ్ళకి. ఎట్లా నేను ఈ మధ్యన చూసిన, నేను దాదాపుగా అంటే ఉద్యోగరీత్యా దాదాపుగా 150 క్యాంపస్ ఇంటర్వ్యూలు చేసినాం. అంటే దాదాపుగా ఎట్లా లేదన్నా కూడా ప్రతి క్యాంపస్ ఇంటర్వ్యూ 20 మంది. అంటే దాదాపుగా ఎంతమంది, 3000 మంది చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, అక్కడ పోయినాక ఓకే జస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు చెప్పు అంటే ఏం చెప్తాడు, నా పేరు లక్ష్మణ్ రావు అండి, మన ఆయన ఇది ఇది అయిపోయిందా, తన గురించి అంతేనా, అంటే నా పేరు లక్ష్మణ్ రావు, లేదా మా నాన్నగారు ఇది చేస్తారు, మా అమ్మ ఇది చేస్తారు, అక్కడ చెప్దాం వాళ్ళకి, దిస్ ఇస్ రొటీన్. అక్కడ రేపు చెప్పలేము, రేపు పొద్దున వారాన్ని ఇంటర్వ్యూ పోతుండొచ్చు మన దోస్తులలో, టిప్ చెప్పేసేయండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు టిప్ కదా, ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈస్ ఫస్ట్ అపీరెన్స్ ఇస్ ద బెస్ట్ అపీరెన్స్. ఓకే టిప్ టాప్. ఓకే వాళ్ళకున్న ఏ బట్టలైనా కూడా చక్కగా ఇస్త్రీ చేసుకొని, బాడీ లాంగ్వేజ్ ఎట్లుండాలి చెప్తా, అది ఫస్ట్. వాళ్ళకి డ్రెస్ బాగుండాలి, లుక్. ఓకే తర్వాత కూర్చునేటప్పుడు కూడా వాళ్ళు ఇట్లా వంగి కూర్చోవద్దు, ఫస్ట్ వాళ్ళు పర్ఫెక్ట్ గా కూర్చోండి. అది తర్వాత మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆయన ఏమంటున్నారో మనం వినాలి. ఫస్ట్ కూర్చోడానికి ముందు కూడా వాళ్ళు కూర్చోమన్న తర్వాతనే కూర్చోవాలి, అప్పటిదాకా కూర్చోవద్దు. సో ఈ టిప్స్ అర్థమైపోయింది కదా, బీ అ గుడ్ లిసనర్ ఫస్ట్, దాని తర్వాత ఎగ్జాక్ట్లీ ఆల్ ద బెస్ట్ మస్త్ అయిపోతుంది. స్టూడెంట్స్ కి ఏమి ఇద్దాము? స్టూడెంట్స్ మొదటి నుంచి కూడా వాళ్ళు చేయాల్సింది ఒకటే, కేవలం చదువు మాత్రమే పరిమితం కాకుండా రోజు పేపర్ చదవాలి. కనీసం అంటే కొన్ని స్కూళ్ళల్లో కొన్ని మంచి ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఎట్లంటే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఆ రోజు తెల్లారే ఒక ఒక పిల్లగాని పిలుస్తారు, పిలిచి ఈరోజు హెడ్లైన్స్ చెప్పు అంటారు.
అట్లా ఎప్పుడైనా చెప్తే పిల్లలు ఏం చేస్తారంటే ఇంట్లోనే ముందు లేకపోతే చదువుకొని వచ్చి హెడ్లైన్స్ చెప్తారన్నమాట. ఇది ఇంట్లో ఇంట్లో చేయొచ్చు కదా, పేరెంట్స్ డాడీ మామ్ అక్కడ ఉన్నారు కదా, అమ్మ నాన్న మంచిగా బిజీగా ఉంటారు కదా వాళ్ళు, అందుకోసమనే పొద్దుగాల బిజీగా ఉంటారు కదా, పొద్దుగాల వాళ్ళు ఒకరు పిల్లలు ఉంటారు కదా, ఒక హెడ్లైన్స్ చెప్పేసి అనగానే చెప్పేస్తే ఆ స్కూల్లో కూడా ఇదే కానీ అక్కడ కుదరదు. స్కూల్లో అయితే మనకి రికగ్నిషన్ వస్తుంది, అందరు చప్పట్టు కొడతారు అందరూ చెప్పిన, అప్పుడే మనకి స్లోగా పబ్లిక్ స్పీకింగ్ కూడా అలవాటు అవుతుంది. సో అదొక టిప్, అదొక మంచి టిప్, మస్తు టిప్ వచ్చేసింది. రేపు నుంచి కంటిన్యూ చేసిన ఒక దోస్ట్ కాల్ చేసిన ఇద్దాం. హలో, హలో నమస్తే. నమస్తే, హాయ్, ఎవరు? నా పేరు నారాయణ అండి, వెంకటనారాయణ విజయవాడ. వెంకటనారాయణ గారు ఎట్లున్నారు? బాగున్నా. బాగున్నా అండి. ఏం చేస్తుంటారు? మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ బేసిస్ లో పని చేస్తున్నాను మేడం. ఓకే, ఎట్ హౌ వాస్ యువర్ డే? పొద్దుగాల నుంచి ఏం చేసిండు? అదే ఇంకా ఏముందని బాబు దారుకుంటున్నా. అవునా, ఇక్కడ రాజు గారు మాట్లాడతారా? వెంకటారాయణ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్, బాగున్నారు సార్? బాగున్నాను వెంకటారాయణ గారు, చెప్పండి. సార్ ఏమైనా సార్, మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే మంచి అభిమానం సార్ నాకు. థ్యాంక్స్ అండి, అందుకని మీకోసం మాట్లాడని చేయండి సార్. ఓకే ఓకే సార్. బాగున్నాను సార్. బాగున్నానండి సార్. ఇంకేంటి సార్, మీరు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు కదా? కాంట్రాక్ట్ బేసిస్ పని చేస్తున్నాను సార్. కాంట్రాక్ట్ దగ్గర? కాంట్రాక్ట్ బేసిస్ లో చేస్తున్నారా? అంటే మీరు ఇప్పుడు ఏమైనా ఉద్యోగానికి అప్లై చేస్తున్నారండి వెంకటారాయణ గారు? సార్ మామూలుగా లేదండి, పొస్తకం ఇప్పుడు 2 నెలలు ఆపేశారు, డిస్క్ లేదని చెప్పి మమ్మల్ని పొస్తకానికి ఆపారు. అచ్చా, మీరు ఇంజనీర్ అండి. మీ క్వాలిఫికేషన్స్ ఏంటండి? టెన్త్ అండి. ఏమండి? టెన్త్ క్లాస్ సార్. టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు, మరి తర్వాత చదవలేదా? తర్వాత చదవలేదు సార్. ఇంట్రెస్ట్ లేక? సార్ అదేం లేదండి, ప్రాబ్లమ్స్ వల్ల సార్, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చదవలేదు సార్. ఓకే వెంకటారాయణ గారు, మనం ఏంటంటే మనం ఎప్పుడైనా నెంబర్ వన్గా ఉండాలంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తుంటారు, మనం రోజు నడుపుతున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది, గోతులు ఉంటాయి కదా, తర్వాత ఎవరో అడ్డొస్తారు, ఇంకేదో గొడవలు అవుతుంటాయి, మనం అవన్నీ పట్టించుకోకుండా పోతూనే ఉంటాం కదా. అంటే యూ హ్యావ్ టు ఓవర్కమ్ హర్డల్స్ అంటారు, అంటే మనం అన్నింటినీ అధిగమించాలి. మీరు చూడండి, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇంట్లో హర్డల్స్ తర్వాతనే వాళ్ళు పైకి వచ్చారు. ఐ థాట్ మీరు కనుక ఇది ఒక్కటి పక్కన పెట్టేయండి, ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేటువంటి మీ చదువు ఆపేయడం వల్ల తగ్గిపోయినాయా? తగ్గలే కదా, మన చదువు వలన ప్రాబ్లమ్స్ వచ్చినాయా? లేదు. మన చదువు ఆపేస్తే పోయి తగ్గిపోయినా? అది కూడా లేదు. అంటే మనకు అప్పుడప్పుడు ఏంటంటే మనకి మన మీద మనకి సెల్ఫ్ పిటీ అంటారన్నమాట, మన మీద మనకి జాలి ఎక్కువ. ఆ జాలి లేకుండా మనం బాగా కష్టపడితే డెఫినెట్గా మనం ఇది ఉంటుందండి, ప్రతి ఒక్క ఇంట్లో సమస్య ఉంటుంది. ఓకే, ఏం పరిశ్రమలు పెట్టుకోకండి, అన్ని మంచిగా అయిపోతాయి. టేక్ కేర్, బాయ్. హాయ్, వెల్కమ్ బ్యాక్ ఫర్ ద ముషిత. సో ఏమేం ఆన్సర్స్ ఇచ్చిందా మీ గురుజీ మీకు? గురుగారు ఒకటే చెప్పారు ఏంటంటే, సో ఎవ్రీబడి కెనాట్ డూ ఎవ్రీథింగ్, అంటే అందరు యాక్టర్లు అన్ని పాత్రలు చేయలేరు. అంటే ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఆల్రౌండర్ అంటాం, బట్ హీఈస్ ఎక్స్పర్టైజ్ ఇన్ వన్, లైక్ జాక్ ఆఫ్ ఆల్ యాక్ట్, ఐ మీన్ జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నది కాకుండా సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ వన్ అంటే. ఓకే, గుడ్ వన్. సో ఈ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనకి అన్ని అభిరుచులు ఉంటాయి కానీ చేసేది ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి. సో అట్లా అంటే ప్రతి ఒక్క యాక్టర్కి కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఏముంటే ఎలైడ్ సబ్జెక్ట్స్ లాగా కొంచెం పక్కననే అంటుతుంది. నా ఉద్దేశం ప్రకారంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మిమిక్రీ ఆర్టిస్టే, మూడు నాలుగు వాయిస్లు ఎవరైనా చేస్తారు, మీరు చేయరా? చేస్తాం. మీరు చేస్తారు, మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ ఇంకో ఇంకొక రకంగా ఉండొచ్చు వాయిస్ కదా. ఎందుకు ఇంట్లోనే ఉన్నా ఎక్రియాలంటే చేస్తాం, ఎక్రిచ్చుడు. ఎస్, ఓకే. సో అట్లాగా జరుగుతుంటది ఇంట్లో, మా చిన్నప్పటి నుంచి అమ్మనే మనకి అప్పుడప్పుడు చేస్తుంటది. మనం లాస్ట్ టైం చూసినప్పుడు మనకి ఇంకొక ఆర్టిస్ట్ బవిరి రవి గారు వచ్చింది కదా, ఆయన ఏమన్నారు వాళ్ళ మదర్ని చూసి నేర్చుకున్నారు. అట్లా మా ఇంట్లో కూడా మా మదర్ అప్పుడప్పుడు ఏం చేసేది అంటే, మేము ఏదో అమ్మా బాగా వస్తుంది కదా అంటే చెయ్యొచ్చు అని చెప్పేది. అంటే ఎట్లా చెప్పేది అని అంటే చెయ్యి అంటే చేసేది. ఓకే, అట్లాగా నేను ఎస్ జానకి గారిది ఒక రేడియో ఇంటర్వ్యూ వస్తుండే అప్పట్లో, ఓ 20 సంవత్సరాల క్రితం, మంచిగా పాడింది అప్పుడు మా మదర్ వినిపించింది. అప్పటిదాకా నేను కూడా ఎప్పుడు అట్లా వినిపి అమ్మాయిలాగా పాడతారా? అమ్మాయిలాగా మొత్తం పాడలేకపోవచ్చు, కొంతమంది పాడే అటువంటి ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళు కేవలం సింగర్స్నే,
జాషువా గారు అని ఒకతను ఉన్నారు గుంటూరులో, హీఈస్ వెరీ గుడ్. అట్లాగే చారి అని ఒకతను ఉన్నారు, వీళ్ళిద్దరు మంచి ఆర్టిస్టులు అన్నమాట. అంటే లేడీస్ లేడీ సింగర్స్ ని బాగా పాడతారు. ఇంకెక్కడ మనకి హైదరాబాద్ లో మాకు తెలుగు యూనివర్సిటీ స్టూడెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు వెంకటేశ్వర్ లో అని, మీరు ఇంటర్వ్యూ చేసారు. సో దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఎక్స్పర్టీస్, అంటే వాళ్ళు స్పెషల్ గా దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తారు. కొంచెం అంటే ఇప్పుడు మీరు చిన్న పిల్లలు ఒక పెద్ద ఆయన అడుగుతున్నాను, మేడం బేబీ చాలా మంచిగా ఉన్నావు నాన్న, ఏదో ఒక మంచి పద్యం పాడు తల్లి. అంటే 20 ఏళ్ల ముసలాయన, ఏమో 3 ఏళ్ల పాప. వద్దు నాన్న, తెలుగు పద్యం పాడరా. బంగారు మలతాడు పట్టు దాటి సంగీతాయిలను సినిమా గజ్జలు చిన్ని కృష్ణ నేను చేరుకుంటూ చాలా బాగా పాడాడు అని ఇలాగా చిన్నపిల్లల్ని ఇమిటేట్ చేయడం ఇది ఎక్కడ అప్పుడు ఎప్పుడో ఎస్ జానకి గారు ఇదే పాడారు. సో అది మా మదర్ కొంచెం ఇమిటేట్ చేసి నాకు ఎట్లా అంటే అట్లా ఏమంటారు మళ్ళీ ఒక ట్రయల్ లైవ్ ట్రయల్ అనమాట. సో ఇది సమ్టైమ్స్ వి లెర్న్ ఫ్రమ్ అవర్ ఓన్ పీపుల్, సమ్టైమ్స్ వి లెర్న్ ఫ్రమ్ కో ఆర్టిస్ట్స్. చెప్పడానికి చాలామంది ఇబ్బంది పడతారు, సిగ్గుపడతారు, ఎందుకో తెలియదు, కానీ మనం కో ఆర్టిస్టుల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అండి. ఎందుకు మనం మీ స్టూడెంట్స్ దగ్గర కూడా నేర్చుకోవచ్చు. ఎన్ని డౌట్స్ అడిగితే ఆ డౌట్స్ మీకు కూడా రాకపోవచ్చు. రాకపోతే అప్పుడు మనం మళ్ళీ పరిశోధించి చెప్పాలి, వస్తే చెప్పాలి. తర్వాత వాళ్ళు చేసేవి దే ఎక్సెల్ సమ్టైమ్స్ గా మోర్ టైమ్స్ దే ఎక్సెల్ ఆల్సో. అంటే వాళ్ళ వాళ్ళ అభిరుచుల ప్రకారంగా వాళ్ళు కొన్ని చూస్ చేసుకుంటారు. ఇప్పుడున్న పిల్లలు అయితే ఫిల్మ్ యాక్టర్స్ ని ఇట్లా ఆడుకుంటున్నారు జస్ట్ లైక్ దట్. అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు మీకు కొంచెం జెలసీ ఫీల్ అవుతాం, ఆహా ఎంత బాగా చేస్తున్నాడు అని. అంతే, అంటే మేము చెయ్యలేదే ఆ టైంలో అని. అయితే మేమేం చేస్తామంటే మీకు అది ఎట్లా అనిపిస్తుంది నేను అడుగుతా. ఒక దోస్త్ వచ్చింది, కాల్ చేసి చూద్దాం. చూద్దాం. హలో హలో, హాయ్, ఎవరు? బుచ్చిబాబు ఫ్రమ్ సంగారెడ్డి. కార్తిక గారు, హాయ్, మీతో మాట్లాడాలని ఛాలెంజ్ కట్టాను. ఈ రోజు కలిసింది ఛాలెంజ్? ఎవరికి కట్టిండు? చేస్తున్నాను నేను మీతో చేయాలని, మాట్లాడాలని. ఎవరికి, ఎవరితో ఛాలెంజ్ కట్టిండు? బెట్టింగ్ కూడా అవుతుంది ఆడా? మా ఫ్రెండ్స్ తో కట్టాను. బెట్టింగ్స్ కలవాలని చెప్పేసి 5 ఫోన్స్ పెట్టి 5 నెంబర్స్ పెట్టి మీతో మాట్లాడాలి అని ఛాలెంజ్ కట్టాను. మన మంచి ముచ్చట పెడతాము, ముచ్చట అనండి. మస్తు మీరు కూడా కూర్చొని మాట్లాడుతుంటారు కదా. అరే ఏ ముచ్చట, ఏ ముచ్చట, తెలంగాణ యాస భాష అంత అబ్బా, మిమ్మల్ని మెచ్చుకోనికే నా దగ్గర మాట్లాడలేవు అసలు. ఇగో కాల్ కలిసింది, ఎంత మెచ్చుకోక రాజుగారు కూడా ఉన్నారు, మాట్లాడండి. మీతో మాట్లాడక రాజుగారితో మాట్లాడతాను. మీ ఫస్ట్ మీ యాంకరింగ్ కి హ్యాట్స్ ఆఫ్. థాంక్యూ. యాంకరింగ్ కి హ్యాట్స్ ఆఫ్. థాంక్ యూ. ఇంకేం సంగతులు? ఇంట్లో అందరు బాగుందా? హలో, ఇంట్లో అందరు బాగుందా? ఏం చేస్తుంటావు? నేను రాజకీయ నాయకుడిని అండి. ఓకే ఓకే, ఇప్పుడు మాట్లాడతారా? బీజేపీ ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్. ఓ వావ్ 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 వావ్, ఎట్లా నడుస్తుంది? అంత మంచిగా ఉందా? అంత మంచిగా ఉన్నది. మీతో మాట్లాడడానికి ఇంకా మంచిగా ఉంది, ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సేమ్ ఇయర్. ఇప్పుడు మాట్లాడతారా రాజుగారితో? కంపల్సరీ రాజుగారితో మాట్లాడతాను. రాజుగారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అన్న, ఎట్లున్నారు అన్న? అన్న బాగున్నానే. మీరు సంగారెడ్డి అన్నారు కదా? వినాలి. మిమిక్రీ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. మీరు సంగారెడ్డికి వెళ్ళి మాట్లాడతారు? ఇప్పుడు ఇంతకు ముందు ఇన్కుంటూ పోయాను. మిమిక్రీ చేస్తే మీరు అంటున్నారు కదా, మా ఫేవరెట్ మిమిక్రీ ఎవరు, మన ఎంఎస్ నారాయణ గారు మిమిక్రీ చేస్తారనేమో అని. మీరు మీరు సంగారెడ్డికి వెళ్ళి మాట్లాడుతున్నారా? మీరు సంగారెడ్డి? సంగారెడ్డి, సంగారెడ్డి చాలా సార్లు వచ్చిన, అప్పుడు కలెక్టర్ గారు ఇదివరకు ఉన్నప్పుడు గవర్నమెంట్ అఫీషియల్ గా వచ్చినాం, అప్పుడు సంతోషం. మీరు, మీకు బీజేపీ అంటే ముఖ్యంగా మీరు చాలా ఉపన్యాసాలకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా మీకు బీజేపీ వాళ్ళకి? బీజేపీ వాళ్ళకు ఉన్నాయి, మా వింగ్స్ అన్నిటికి ఉన్నాయి. అయితే నేను మీకు, అయితే నేను మీకు ఒక కాంప్లిమెంట్ పంపిస్తాను నేను మన V6 వాళ్ళ ద్వారా. ఈ మధ్యనే ఉపన్యాస కళ అని ఒక పుస్తకం రాశాను. గత 25 సంవత్సరాలుగా ఉపన్యాస కళ గురించి చెప్తున్నాను, మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటా. ఎందుకంటే అది ఈ మధ్యనే జ్ఞాన్పీఠ్ అవార్డీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి అంకితం ఇచ్చామన్నమాట.
అలాగా అండి ఆశీస్సులు అందజేశారు. ఎందుకంటే మేము ప్రజల్ని ఉత్తేజపరిచి ఇచ్చేయాలనుకున్నప్పుడు మీ దాన్ని మేము కంపల్సరీ తీసుకుంటాం. మీరు ఎప్పుడైనా సంగారెడ్డికి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని కలిస్తే చాలా సంతోషపడతాం. తప్పకుండా అండి, నేను మీకు V6 ద్వారా మీకు ఆ పుస్తకాన్ని కాంప్లిమెంట్ గా తప్పకుండా పంపిస్తాను. రైట్ అండి. అలాగే ఎంఎస్ నారాయణ గారు లాగా మీకు చిన్నగా డెఫినెట్ గా చేపిస్తా మీకోసం. ఓకే, థ్యాంక్ యూ. మీ కొరకు ట్రై చేస్తానే ఉంటాను, ప్రతిసారి మాట్లాడతాను, ట్రై చేస్తా ఉంటాను. ఆల్రెడీ 5000 గెలిచాను, మీకు మాత్రం ఒక్క పైసా ఇవ్వను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం గెలిస్తే మాత్రం టోటల్ అమౌంట్ మీదే. థ్యాంక్ యూ, బాబాయ్. బెట్టింగ్ చేయకుండ్రి, ఇట్స్ నాట్ గుడ్. టేక్ కేర్, బాబాయ్. సో ఆ శిష్యులు అందరూ అట్లా చేసినప్పుడు మీకు లోపల జే కాకుండా కొంచెం ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతుంది. వి డెఫినెట్లీ ఫీల్ ప్రౌడ్. మీరు చేయనివి ఎవరైనా ఆర్టిస్టులు చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. మరి చాలా మంది ఆర్టిస్టులు ఏం చేస్తామంటే వాళ్ళు ఎవరైనా చేయగానే మాకు ఫస్ట్ ఆనందం వేసి మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి, బ్రదర్ ఇగో ఆయన పలానా అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు అంటే ఏది మనం ఒకసారి ఫోన్ చేద్దామంటే పాపం వాళ్ళు మాకంటే చిన్నవాళ్ళు కదా, వాళ్ళు ఆ రెస్పెక్ట్ తోటి వాళ్ళు బాబు అది ఒకసారి చేయవా అంటే చేస్తారు వాళ్ళు మా పెద్దవాళ్ళని మేము అడగలేం కదా, చిన్నవాళ్ళు బాగా చేస్తున్నారు. చాలా మంది మంచి మంచి వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఎంకరేజ్ చేయకపోతే అది పాపం అండి, ఎందుకంటే మమ్మల్ని మా గురుగారు ఎంకరేజ్ చేశారు. మేము నేర్చుకునేది అదే, ఎవరిని డిస్కరేజ్ చేయకూడదు అసలు కంప్లీట్ గా. అసలు కానీ చాలా మంది ఎందుకు అట్లా అంటారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు ఇట్లా అంటారు కదా. అంటే నా ఉద్దేశం ఎవరైనా అట్లా తొక్కేస్తున్నారు అనుకుంటే వాళ్ళకి ఒకటి సూచన ఏంటంటే వాళ్ళలో పర్సనాలిటీ ఇంకా పెరగలేదు. పర్సనాలిటీ, ఇన్నర్ పర్సనాలిటీ. మనం ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు అది ఏమైపోతుంది అంటే తొక్కేస్తున్నారు అంటే ఆయన అనుకుని ఎక్కడికి పోడు. ఇప్పుడు మీరు ఈ రోజు ఫోన్ చేశారు, V6 వాళ్ళు ఈ రోజు రమ్మని చెప్పినారు, నాకు టైం లేదు నేను వస్తా చూస్తాను అనుకోండి, ఎవరికి నష్టం ఎవరికి కదా. ఆర్టిస్ట్ అనే వాళ్ళకి ప్రతిదీ కూడా ప్లస్ పాయింటే కదా. ఈ రోజు అంత మందితో మాట్లాడడం ఎవరో ఉంటారండి, కొంతమంది ఉంటారు ఎవరైతే జెలసీ ఫీల్ అవుతారో, అంటే ఎవరైతే జెలసీ ఫీల్ వాళ్ళే వాళ్ళని రానివ్వకుండా చూడాలని కోరుకుంటారు. ఇప్పుడు మీరు చూసిన కదా ఎంతమంది ఆర్టిస్ట్లు వచ్చిండ్రు, మా ఎల్ వెంకటేశ్వర్లు వచ్చిండ్రు, మా గురుస్వామి వచ్చిండు, రవి భవిరిరావు వచ్చిండు, ఇలా చాలా మంది నేను కూడా వచ్చాం. సో అందరం అంటే మేము అందరం కలిసికట్టుగా ఉన్నట్టే కదా, ఒక్క గురువు దగ్గర నేర్చుకున్నాను అందరు కలిసి. సో ఇప్పుడు మీకు ఒక లైక్ ఒక సిచ్యుయేషన్ క్రియేట్ చేసి ఒక పొలిటిషియన్, ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్ అట్లా అట్లా మాట్లాడతారా, కాన్వర్సేషన్ బాగానే ఉంది చేద్దామా. ఓకే చూద్దాం నేను ఏం చేద్దాం అని చెప్పేసి. అయితే ఒక పొలిటీషియన్ మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నాడు అనుకుందాం. ఓకే, ఇంకొక మార్నింగ్ వాక్, మార్నింగ్ వాక్ అంటే ఉదయం పూట ఒక కుక్కని తీసుకొని బయలుదేరుతాను. కుక్క పేరు నిక్కీ అనుకుందాం. ఓకే, మా కుక్క పేరు కూడా నిక్కీ, అందుకోసం గుర్తొచ్చింది. సో అయితే మేము ఇట్లా ఒక పొలిటీషియన్ వెళ్తున్నారు, ఆ పక్క నుంచి ఏమో ఒక ఆర్టిస్ట్ వస్తున్నారు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎట్లుంటది చూద్దాం. ఆర్టిస్ట్ కి కూడా ఒక కుక్క ఉండాలి కదా, ఆర్టిస్ట్ కూడా కుక్కను పట్టుకొని వస్తుంటారు, దాని పేరు మిస్చీఫ్, నా కుక్క పేరు మిస్చీఫ్. ఓకే సరే, ఓకే వాళ్ళు కూడా పట్టుకొని వస్తారు అనుకుందాం. అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటే ఎట్లుంటది. ఓకే, అంటే మీకు సినిమా ఆర్టిస్ట్ కావాలా లేకపోతే ఉత్తరం అంటుంటారా? సినిమా ఆర్టిస్ట్. సినిమా ఆర్టిస్టా, బాగానే ఉంది. ఒక పొలిటీషియన్, ఒక సినిమా ఆర్టిస్ట్. ఓకే, సినిమా ఆర్టిస్ట్ అంటే పొలిటీషియన్ పేరు కానీ సినిమా ఆర్టిస్ట్ పేరు కానీ చెప్పను. లేదు, నేను చెప్తా. బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చెప్పాలి, నేను చెప్పను, నేను చెప్పను. ఎందుకు ఎందుకు చెప్పమంటే, అయితే ఇవి ఏమవుతాయంటే ఇవి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని నేను సమ్హౌ అంటే నేను నేర్చుకుందంటే డిగ్నిటీ ఆఫ్ డెకరమ్, ఈ రెండు కూడా ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నేను చూస్తాను వాళ్ళ ఇంట్లో కుక్కరిస్తే ఎట్లుంటుంది, అవి నాకు ఎందుకంటే నాకు మొదటి నుంచి. బట్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ యు నో కాన్వర్సేషన్ యాక్చువల్గా ఏంటంటే ఏమవుతుందంటే కొన్ని కొన్ని పాత్రల్ని మనం అదే పాత్రల ప్రకారంగా చూడాలి, చూస్తే బాగుంటుందని ఉద్దేశం. మీ ఇష్టం, ఒక 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 పొలిటీషియన్, ఒక సినిమా ఆర్టిస్ట్. ఎస్, ఓకే, ఒక పొలిటీషియన్ వెళ్తున్నాడు అన్నమాట. సో ఇంకొక ఆయన వస్తున్నాడు, వస్తుంటే అప్పుడు ఏం జరిగింది చూద్దాం. చూడండి, అదే ఏం చేస్తున్నావు నువ్వు, ఏం నువ్వు ఇట్లా పట్టుకొస్తున్నావు ఏంది నువ్వు, ఏమైంది బాబు భార్య ఉన్నాగా అని అన్నాడు ఇంకొక ఆయన. అలా ఏమి నాకు అర్థమవుతలేదు నువ్వు ఇట్లా ఏం ఏం అది కుక్కలు అది గొర్రెనా గట్లా పట్టుకొస్తున్నావు, అర్థమవుతలేదు. ఇది గొర్రె కాదయ్యా, ఇది గొర్రె లాంటిది ఒక కుక్క అనమాట, మీకు కాబడితే కూడా అర్థం కావట్లేదు. నాకు అర్థంగా చెప్తేసాగాలి కానీ ఇప్పుడు చెప్పు. మీరేంటండి నాకు అర్థం కావట్లేదు, మీరేమిటి గాడిదలు పట్టుకొని వస్తున్నారు
పిచ్చి వచ్చింది అందుకే మళ్ళా నేను గార్డెన్ పట్టుకొస్తున్నానా, ఏం నీకు అసలు ఏం అర్థమవుతుంది దాని నీకు అంటే? సారీ మిమ్మల్ని అంటలేదు, నేను కుక్కర్ అంటురా అని కుక్క వైపు చూసింది. అర్థమైందా? వావ్ నైస్, అర్థమైంది. సో ఇట్లాగా ఒకళ్ళ మీద ఒకళ్ళ జోకులు అక్కడ ఎక్కడో అంటే వాళ్ళు కూర్చొని అసెంబ్లీలో పార్లమెంట్లో కాకుండా రోడ్డు మీద కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు సీరియస్ గేసేసుకుంటారు అన్నమాట జోకులు. అట్లా అదే మీరు అంటే పాట మిమిక్రీ ఇట్లా జోక్స్ కూడా చెప్తారా? ఇప్పుడు ఇప్పుడు ఈ ఒక జోక్ తీసుకొచ్చి చెప్పడం, మీరు సిచ్యువేషన్ ఇచ్చిండ్రు, ఆ సిచ్యువేషన్ ఇవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మాకు క్రియేటివిటీ ఉండాలి, స్పాంటినిటీ ఉండాలి. సో అట్లాంటప్పుడు చెప్పాలి, తప్పదు. జోక్స్ అంటే ఎట్లా ఉంటుంది? జోక్స్ అంటే చాలా సీరియస్ జోక్స్ ఉంటాయి. ఒక చెప్తా ఎట్లుంటుంది అంటే, అక్కడ ఏడవతురాలు ఏం సార్, ఏం రాను ఇది తెలుసా నీకు, ఏం సార్, అరే ముగ్గురు పోతురేంద్రా, ముగ్గురు పోతే పట్టుకొని తీసుకుపోయి లోపల పెడతారు, ముగ్గురు పోతారు, డబుల్ సవారీ అది త్రిబుల్ సవారీ స్కూటర్ మీద, ముగ్గురు పోనీకలేదు. సార్ నువ్వు చెప్పింది కరెక్టే సార్, అందుకోసం ఒకటి దించేసి ఇంట్లో దించేసి వద్దామని పోతున్నా సార్ అన్నాడు. ఏమన్నా తెలివితేటలు, ముగ్గురు పోకుండా పట్టుకుంటారు అయినా ఇట్ ఇస్ నాట్ సేఫ్, ఇద్దరు వండి మంచి హ్యాపీగా వండి కదా, ముగ్గురు ముగ్గురు ఎందుకు డ్రైవ్ చేస్తారో ఏమో. గుడ్, ఒక కాలర్ కాల్ చేసి చూద్దాం. హలో, హలో, హాయ్, ఎవరు? హలో, హలో, సుబ్రహ్మణ్యండి. ఎవరు చెప్తారా? ఎవరు? ఏవి సుబ్రహ్మణ్యం ఫోటోగ్రాఫరు. సుబ్రహ్మణ్యం గారు ఎట్లుండ్రు? బాగున్నాం మేడం. యార్కెల్ ఫోను? హైదరాబాద్ కార్యక్రమ సభ రవీంద్ర భారతిలో నీ ఫోటోగ్రాఫరు. ఓ వావ్, ఓకే. మన గుండూరు మాత్రం అనేక పోయి చేశారా? ఓకే, యాయా, మీరు కాల్ చేసింది కదా, ఎట్లున్నారు, బాగుందా? బాగున్నామ్మా. చూస్తున్నారా కదా? రాజన్, రాజన్న. మాట్లాడండి. సరే ఇంకి రాజన్నా. ఏం బ్రదర్, ఎట్లున్నారు? సుబ్రహ్మణ్యం గారు ఈయన ఫోటోగ్రాఫర్ కాదు, బ్రహ్మాండ మంచి డ్రెస్లు వేసుకొని వస్తారన్నమాట, మెజిషియన్ లాగా కనబడుతున్నారు ఈ మధ్యన. మీరు మెజిషియన్ లాగా కనబడుతున్నారు. అయ్యో కాదన్నా, అయ్యో అదంతా నీ దగ్గర నేర్చుకుందే, నీట్ వస్తున్నదో నేను ఎంత చిన్నవాడిని. లేదు, మీరు అంతా మ్యాజిక్ చేస్తారంటే మీ ఫోటోలతో మ్యాజిక్ చేస్తారు మీరు బాగా కదా. అంటే నా ఫోటోలు కూడా సుబ్రహ్మణ్యం గారు చాలా ఫోటోస్ తీసిండండి, చాలా మస్తు, చాలా సీనియర్ మన దగ్గర. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. నా ఫోటోలు ఎప్పుడు తీస్తారు? మంచి మీరు థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పండి. ఆ డ్రెస్ నేను కూడా తీసుకొచ్చి నీకు ఇస్తాను. ఓకే. అమ్మ మొన్న నీకు క్యాష్ ఇవ్వాలనుకున్నాను, కట్టి ఇది అన్నావు కదా, నీది స్వరకత్తి, స్వరకత్తి కాదు స్వరకత్తి నీది. థ్యాంక్ యూ, మీ క్యాప్షన్ యాక్సెప్టెడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? We'll take a short break. Yaari pokundi. I'll be back in 2 seconds.